మధ్య కాలంలో మీడియాలో బాగా మారుమ్రోగిపోతున్న పేరు డింపుల్ హయాతి. అవును, విషయం సినిమా వ్యవహారం కానప్పటికీ మీడియా ఆమె చుట్టూ ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దేతో జరిగిన వివాదంతో కొన్ని రోజులుగా డింపుల్ పేరు మీడియా సర్కిల్లో తిరుగుతున్న సంగతి విదితమే. విషయం చిన్నదైనప్పటికీ మీడియా పెద్దది చేసి చూపడంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడడం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సినిమాల పరంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో కాస్త అసహనానికి లోనయ్యింది. అది చాలదన్నట్టు తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుందనేది దాని సారాంశం. కాగా వారిద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. కానీ డీసీపీతో జరిగిన గొడవల్లో డింపుల్ బాయ్ ఫ్రెండ్ గురించి లీక్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కాగా డింపుల్ హయాతి ఆమె బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని పోగొట్ట. అతను గ్రాఫిక్ డిజైనర్ అని సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు రావడం కొసమెరుపు.